ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు దేశాన్ని పాలించింది. ఏ రోజు దళితుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే, ఏ రోజు కూడా. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో దళితుల సమస్య మీద అంబేద్కర్ గారు ప్రశ్నిస్తే నెహ్రూ అడ్డుకున్నాడు, దళితుల సమస్యల మీద మాట్లాడద్దు అని చెప్తే నేను రాజీనామా చేసిపోతా, లేకుంటే మాట్లాడనీయాలంటే మాట్లాడనీయని నెహ్రూ అంటే రాజీనామా పత్రం ఆడ వాడేసి బయటకు వచ్చాడు. ఎవరు ఎవరు? అంబేద్కర్. ఇప్పుడు నెహ్రూ అంబేద్కర్ ను అవమానపరిచింది ఏ పార్టీ? కాంగ్రెస్ కదా. బయటకు వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఏం చేశారు? రాజీనామా చేశాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎన్నికలైతే ఎవరి కోసం రాజీనామా చేసిండు? దళితుల కోసం రాజీనామా చేసిండు, పేదల కోసం రాజీనామా చేసిండు. రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల అడ్డంకులు సృష్టించి అనేక తప్పుడు ప్రచారాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ గెలవద్దు, అంబేద్కర్ గారు గెలవద్దు, గెలిస్తే మళ్ళా పార్లమెంట్ కి వచ్చి దళితుల గురించి ప్రశ్నిస్తాడు, పేదల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఎట్టి బస్సు అంబేద్కర్ గారు గెలవద్దని చెప్పి అంబేద్కర్ ను అడుగడుగునా అవమానపరిచిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు మరణించిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆ పార్టీ అధ్యాన్ని ఇలా ఢిల్లీలో సమాధి చేయకుండా, అంత్యక్రియలు చేయకుండా ఇవాళ ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తే అక్కడనే సమాధి చేయాల్సి వస్తుంది. అదొక స్మృతి కేంద్రం ఉంటుంది. దేశం మొత్తం అంబేద్కర్ గొప్ప వ్యక్తిగా తలుస్తారు, కొలుస్తారు. అటువంటి అవకాశం ఉండదని చెప్పి అంబేద్కర్ గారి యొక్క పార్టీ అధ్యయనాన్ని ఏడు పంపిరు, ముంబై పంపిరు. అవమానించాట కాదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు ఎస్టీల గురించి ఆలోచించలేదు. ఎస్టీల గురించి ఎప్పుడు ఆలోచించిందంటే ఎన్నికలు వస్తే వాళ్ళను ఓటు బ్యాంక్ ఓట్లు వేయించుకోవాలి, మాయమాటలు చెప్పి మోసం చేయాలి, వాళ్ళ ఓట్ల ద్వారా గెలవాలి, గెలిచినాక ఎస్టీలను మోసం చేయాలి, దళిత బాధితులను మొత్తం మోసం చేయాలని చెప్పి మొత్తం అంబేద్కర్ అవమానించింది, దళిత సమాజాన్ని అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.